రికి నమస్కారం అండి ఒకరి ఇంటి నుంచి కొన్ని వస్తువులు ఎలాంటి పరిస్థితిలో కూడా అరువు తెచ్చుకోకూడదు అలాగే మన ఇంటి నుంచి ఎవరికి కూడా కొన్ని వస్తువులు అప్పుగా ఇవ్వకూడదు ఈ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఎట్టి పరిస్థితిలో కూడా ఒకరు వాడిన చీపురు మరొకరు వాడకూడదు అవసరమై పక్కింటి నుంచి చీపురు తీసుకొని వచ్చి మన ఇంట్లో ఉపయోగించుకోకూడదు చీపురిని విసిరేయటము కాళ్లతో తొక్కటం లాంటి పనులు చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తుంటారు చీపురుతో శుభ్రంగా తుడిచి ఎవరో తొక్కని ప్రదేశంలో చీపురిని జాగ్రత్తగా పెట్టాలి ఎక్కడంటే అక్కడ చీపురు పెట్టకూడదు మన ఇంట్లో చీపురు వేరే వాళ్లకు ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి కూడా చీపురుతో పాటు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తుంటారు ఒక్కొక్కసారి కానీ పక్కింటి వాళ్ళు కానీ వచ్చి గుంటూ సూదులు కత్తెర చాకులు లాంటివి కావాలని అరువడుగుతూ ఉంటారు కత్తెర లాంటివి కట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము అవి కుజతత్వానికి సంకేతము అలాంటి కత్తెరలు చాకులు ఇస్తే అవి ఇచ్చిన వాళ్లలో కానీ తీసుకున్న వాళ్లలో కానీ భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ వస్తువులు ఉప్పు ఆయిల్ కూడా ఇతరులకు అరువు ఇవ్వకూడదు శనివారం పూట ఇతరుల ఇళ్ల నుంచి నూనె అప్పు తెచ్చుకోకూడదు నూనెను శనికి సంకేతంగా భావిస్తుంటారు ఉప్పు కూడా లక్ష్మీదేవికి చిహ్నము అందుకే ఉప్పు ఎప్పుడు చేతులు మారకూడదు అంటారు ఉప్పును కనుక ఎవరి చేతికైనా ఇచ్చినట్లయితే వారిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి అంటారు లవణానికి అలాంటి ప్రత్యేకమైన శక్తి ఉంది కొన్ని వస్తువులను మనం ఇలా ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు ప్లాస్టిక్ వస్తువులు కూడా శనిదేవుని కిందకే వస్తాయి ఫ్రీ గిఫ్ట్లుగా కొంతమంది ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వల్ల కూడా నెగటివ్ ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది కొంతమంది పాలు పెరుగు కావాలని అరువు అడుగుతూ ఉంటారు అలా ఇంట్లో ఉన్న పాలు పెరుగు కూడా ఎవరికి అరువుగా ఇవ్వకూడదు సాయంత్ర సమయంలో ఎవరైనా డబ్బు అప్పటికైనా ఇవ్వకూడదు ఎవరికైనా ఊరికే సహాయం చేయవచ్చు కానీ అప్పుగా మాత్రము డబ్బు ఇవ్వకూడదు సాయంత్ర సమయంలో డబ్బు కనుక ఎవరికైనా ఇచ్చినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనము ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకోవాలన్నా ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా ఏవేవి అప్పు ఇవ్వచ్చు ఏవేవి ఇవ్వకూడదు అన్న విషయాలు తెలుసుకొని వాటిని ఇస్తూ ఉండాలి ఇలా నియమాలు పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి